ఇషాని వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/4 కేజీ ఫిష్ తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా పైన స్కిన్ తీసేసి పెట్టుకోవాలి. మీకు ఫిష్ కావాలంటే చిన్న చిన్న పీసెస్లా కూడా కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా పెద్దగా ఉన్నా కూడా పర్వాలేదు. తర్వాత దీనిలో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. 1 నిమ్మకాయ అయితే సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం. నేను ఇక్కడ కారం కొంచెం తక్కువ యాడ్ చేశాను, మీకు కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడినంత సాల్ట్. 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఫిష్ ఫ్రైకి ముళ్ళు ఎక్కువ లేకుండా ఉండే ఫిష్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఈ పీసెస్ని ఒక బాక్స్లో పెట్టి 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన 1 అవర్ తర్వాత నేను ఇప్పుడు ఈ పీసెస్ని తీసి బయట పెట్టాను. తర్వాత 3 ఎగ్స్ పగలకొట్టి ఇలా ఒక గిన్నెలో వేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. 1 కప్ బ్రెడ్ క్రంబ్స్ తీసుకోవాలి. 1/2 కప్ కార్న్ ఫ్లోర్ ఒక ప్లేట్లో వేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఫిష్ పీస్ని తీసుకొని ఇలా కార్న్ ఫ్లోర్ బాగా పట్టించాలి. తర్వాత ఎగ్లో డిప్ చేయాలి. ఇలా ఎగ్లో డిప్ చేసిన తర్వాత బ్రెడ్ క్రంబ్స్ కూడా ఫిష్ పీస్కి బాగా పట్టించాలి. ఫిష్ పీస్కి బ్రెడ్ క్రంబ్స్ మొత్తం కూడా పట్టే వరకు ఇలా బాగా డిప్ చేయాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ ఫిష్ పీస్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ పీసెస్ వేయకుండా ఇలా 2-2 పీసులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పి రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలానే ఫిష్ పీసెస్ మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఫిష్ పీస్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఫిష్ అంటే అస్సలు ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఫిష్ ఫ్రై తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, చూసారు కదా బ్రెడ్ క్రమ్స్తో ఫిష్ ఫ్రై చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.